వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ డైరీస్ అండ్ దిస్ ఈజ్ మమిక. ఈరోజైతే మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అంటే ఇది కూడా వన్ ఆఫ్ మై బర్త్డే టాస్క్. సో అదేంటి అదంతా కూడా నేను ఈ వీడియో అయ్యాక చెప్తాను. ఇప్పుడైతే మాత్రం నాతో పాటు వీడియో చూసాను. మీ అందరికీ తెలుసు కదా మేము విజయనగరంలో ఉంటున్నామని. మేము విజయనగరంలో అది షాపింగ్ చేయడానికి వెళ్ళాము బట్ దొరకలేదు. సో ఇది నెక్స్ట్ డే మేము ఆ షాపింగ్కి ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. ఈరోజు మేము లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. ఓకే, లాంగ్ డ్రైవ్ ఏమీ కాదు, వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎందుకు అంతా కూడా నేను వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ మేము ఇప్పుడైతే మాత్రం వైజాగ్ వెళ్తున్నాం. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ మై బర్త్డే టాస్క్ అనమాట, అంటే బర్త్డేదే. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, లెట్స్ గో. సో చూసారు కదా, నా బర్త్డే గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చాము. వైజాగ్లో కూడా అన్ని షాప్స్లో చూసామన్నమాట, కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ క్యారెట్ లేన్ అండ్ మలబార్, ఇవన్నీ చాలా షాప్స్లో చూసాము. బట్ మాకైతే ఫైనల్లీ వైశ్యరాజు జ్యువెలర్స్లో నచ్చిందనమాట. అండ్ సో మేము అక్కడే తీసుకున్నాం. నాకైతే మాత్రం ఎవరూ సర్ప్రైజెస్ ఇవ్వరు అనమాట, ఎందుకంటే నేను చాలా పర్టిక్యులర్ ఇన్ కేస్ ఆఫ్ మై క్లోత్స్, ఆర్ లైక్ నేను ఏది యూజ్ చేసిన క్లోత్స్ కానీ జ్యువెలరీ కానీ ఏది యూజ్ చేసినా నేను చాలా పర్టిక్యులర్ ఉంటాను. నాకు ఈ డిజైన్ కావాలి, ఈ టైప్ కావాలి అనేసి అని చెప్పి. సో ఎవరైనా సరే నాకు షాప్కి తీసుకెళ్ళి నీకు నచ్చింది కొనుక్కో అంటారే తప్ప ఎవ్వరూ నాకు సర్ప్రైజెస్ కానీ అలాంటివి ఇవ్వరు అనమాట. ఎందుకంటే మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చి నచ్చకపోతే నేను అవి యూజ్ చేయనేమో అని చెప్పి. తర్వాత మేము ఇంటికి వచ్చేసాక ఏం చేసామో ఇప్పుడు చూడండి. కమ్ బ్యాక్ అండ్ చూసారు కదా, మేమైతే ఈ 9th and 10th June అంటే బర్త్డే గిఫ్ట్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. యా, అండ్ ఇట్ వాస్ గుడ్, బట్ ఏంటంటే చాలా ఎక్కువ తిరిగామన్నమాట ఈసారి బర్త్డే గిఫ్ట్ షాపింగ్కి. బట్ ఎనీవేస్ ఐ ఫౌండ్ మై బెస్ట్ అన్నమాట. బట్ ఆ గిఫ్ట్ అదంతా ఏంటో చూడాలనుకుంటే ఈ సిరీస్ మొత్తం చూడండి, అండ్ ఇంకొక కమింగ్ 2 వీడియోస్లో మీకు ఆ గిఫ్ట్ ఏంటనేది తెలిసిపోతుంది అనమాట. నాకు ఏం గిఫ్ట్ వచ్చింది అదంతా కూడా మీరే కాదు, నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అఫ్ కోర్స్ ఐ నో వాట్ ఈస్ ద గిఫ్ట్ అండ్ ఆల్, కాకపోతే ఇంకా బర్త్డే వచ్చేస్తే మా హస్బెండ్ నాకు ఇచ్చేస్తారు అండ్ నేనైతే పెట్టేసుకోవచ్చు కదా అనేసి అని చెప్పి. ఇప్పుడైతే మాత్రం మా హస్బెండ్ ఇంటికి వచ్చిన వెంటనే నేను నీకు బర్త్డే రోజు ఇస్తాను అనేసి అని చెప్పి దాచేశారు. అండ్ మీకు డౌట్ కూడా రావచ్చు, ఏంటి వీళ్ళిద్దరే షాపింగ్కి వెళ్ళారు మరి లక్కీ వచ్చింది అన్నారు కదా, లక్కీ ఏది అనేసి అని చెప్పి. చెప్పాలంటే అది చాలా బిగ్ స్టోరీ అండి అసలు, బట్ షార్ట్కట్లో ఇప్పుడు మీకు చెప్పేస్తాను. ఏంటంటే తను ఎయిత్నా తీసుకొచ్చామనేసి అని చెప్పాను కదా, తను ఆ రోజు నేను వీడియో కూడా చేశాను. సో ఆ రోజు మా మమ్మీ వెళ్ళేటప్పుడే మీ అందరూ చూసుంటారు, ఫుల్ ఎయిడ్ చేసి చాలా ఎక్కువ ఏడ్చేసింది. బట్ ఓకే వెళ్ళిపోతున్నారు అనేసి అని చెప్పి ఏడ్చిందేమో అనేసి అని అనుకున్నాను. బట్ మా మమ్మీ మీద బ్యాంగ్ పెట్టేసుకుంది అనమాట. నైట్కే చాలా ఎక్కువ ఫీవర్ వచ్చేసింది. సో ఫీవర్ వచ్చేసరికి మళ్ళీ మాకే చాలా భయం వేసింది. తర్వాత రోజు మా మమ్మీ వచ్చేసరికి నార్మల్ అనమాట, ఫీవర్ లేదు ఏం లేదు, చక్కగా మా మమ్మీతో వెళ్ళిపోతాను ఇంకా ఉండను అనేసి అని చెప్పి మా మమ్మీని పట్టుకొని అలా ఉన్నదన్నమాట. సో వీ థాట్ ఓకే ఫైన్ చలో వెళ్ళని అనేసి అని చెప్పి అనుకున్నాం. అండ్ మాకు అప్పటికే ఈ ప్రోగ్రామ్ ఉంది. సో అంటే 9th మేము అనుకున్నాం, నేను లక్కీ మా హస్బెండ్ మేము ముగ్గురం వెళ్ళి గిఫ్ట్ కొనుక్కుందాం అనేసి అని చెప్పి అనుకున్నాం అనమాట. బట్ అలా అయ్యేసరికి మేము ఇంకా ఫీవర్ వచ్చేసరికి మేము ఇంకా అసలు హోప్స్ ఏం పెట్టుకోలేదు అసలు బర్త్డే ఇవన్నీ చేసుకుంటాం అనేసి అని చెప్పి. బట్ తర్వాత ఏంటంటే మా మమ్మీ వచ్చేసరికి అంతా ఫుల్ సెటిల్ అయిపోయింది, మా నార్మల్గానే అయిపోయింది. సో అందుకోసమని చెప్పి తనని మా మమ్మీతో పంపించేసాం. తర్వాత మేము గిఫ్ట్కి వెళ్ళామని. బట్ నేను ఇలా ఉండడం అయితే మాత్రం కొంచెం ఇగ్నోర్ చేయండి. అంటే మార్నింగ్ యూజువలీ మనం 10కి 11కి అలా లెగిస్తాం, అలాంటిది 5కి లెగిసి ట్రావెల్ చేసి బిఫోర్ 12 మళ్ళీ మనం ఇంటికి వచ్చాం. అదే మళ్ళీ మేము ఇంటికి వచ్చాం అనమాట. అంటే కొంచెం టైర్డ్గా ఉంటుంది కదా, రాగానే మాత్రం ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకుని పోయామన్నమాట. సో యా ఇప్పుడే లేచాము. సో ఆఫ్టర్ దట్ ఐ థాట్ లైక్ ఐ హ్యావ్ టు ఎండ్ దిస్ వీడియో కాబట్టి ఎండ్ చేసేద్దాం అనేసి అని చెప్పి అనుకున్నాను. ఎనీవేస్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో హియర్ అండ్ ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ మై బర్త్డే. అంటే మీకు ఏమైనా గెస్ ఉంటుంది కదా, లైక్ నేను బర్త్డేకి తీసుకున్నాను అది తీసుకున్నాను అనేసి అని చెప్పి. ఇన్ కేస్ మీకు ఏమైనా గెస్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట, మీరు చూసేయచ్చు. ఈ వీడియో ఎండ్ చేసే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ముందు సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. సో మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేది. గో అండ్ సబ్స్క్రైబ్ గైస్.